नेल्लूर जिला उदयगिरी नियोजकवर्गम विंजमूरु वैएसआर कांग्रेस पार्टी नूतन कन्वीनर गा गोव्वल कृष्णारेड्डी नियमिंचडं हर्षणीयमनी माजी मंडल कन्वीनर तिप्पिरेड्डी नारपरेड्डी तेलिपारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీలో వివిధ పదవులను అలంకరించి తదుపరి సీఎం జగన్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితుడై 9 నెలల క్రితం వైసీపీలో చేరానన్నారు। ఈ సందర్భంగా తనకు మండల కన్వీనర్ పదవిని ఇచ్చారని అప్పటి నుండి పార్టీ కోసం అనేక విధాలుగా కృషి చేశానన్నారు। కానీ తిరిగి గతంలో కన్వీనర్ గా పనిచేసిన గువ్వల కృష్ణారెడ్డిని మండల కన్వీనర్ గా నియమించడం హర్షణీయమన్నారు। పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వ్యక్తి గువ్వల కృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఈ పదవి ఇవ్వడం సంతోషదాయకమన్నారు। ఆయనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు। తమలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు। ఇంతవరకు తనకు సహకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో కొండారెడ్డి తదితరులు ఉన్నారు। ఈ పట్టాల రూపకల్పన చేశారు। అలాగే మన మండలంలో కూడా ఈ రోజు దాదాపు 18 లేఅవుట్లు రూపొందించడం జరిగింది। ఈ 18 లేఅవుట్లు దాదాపు 1314 పైచిలకు పట్టాలు పంపిణీ ఇప్పటికే సగం పైన పంపిణీ చేశాము। అలాగే ఇంకా మిగిలిన కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి। అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పట్టాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు। ఆయన మండల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇవ్వాలనే ఉద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లనే కార్యక్రమాన్ని ప్రారంభించారు। దానికి అనుగుణంగా మనం వింజమూరు మండలంలో 18 లేఅవుట్లలో 1354 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల స్థలాల పట్టాలన్నీ కూడా సిద్ధం చేసి ఇప్పటివరకు మనం 791 మందికి లబ్ధిదారులకి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది। ఇంకా మనకి ఇప్పటికి 13 లేఅవుట్లలో కార్యక్రమాన్ని మనం 25వ తారీఖు పోయిన నెల డిసెంబర్ 25వ తారీఖు ఆ రోజు క్రిస్మస్ క్రైస్తవులకి ముఖ్యమైన పండుగ క్రిస్మస్, అట్లాగే హిందువులకి ముఖ్యమైన పండుగ ఏకాదశి, అట్లాగే ముస్లిం సోదరులకి శుక్రవారం రోజున మన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించడం జరిగింది। ఆ తదుపరి మనం కూడా అదే రోజున ఆ తదుపరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వెంటనే మనం శంకవరం గ్రామం వెంకటాద్రిపాలెం గుండెమెడకల గ్రామంలో పంపిణీ చేస్తున్నాము। ఇప్పటివరకు ఉన్న 18 లేఅవుట్లో 13 లేఅవుట్లో పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది। మన ఉదయగిరి లేఅవుట్లో ఉదయగిరి రోడ్లో ఉన్న లేఅవుట్లో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఉదయగిరి శాసనసభ్యుల వారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా 254 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది। అదేవిధంగా డిసెంబర్ 37వ తారీఖున గౌరవనీయులైన మన ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గుండెమెడకల్ రోడ్డు సబ్స్టేషన్ వెనకాల ఉన్న లేఅవుట్లో 234 మందికి పట్టాలు పంపిణీ చేయడం కూడా జరిగింది। ఇంకా మనకున్న 5 లేఅవుట్లు కూడా ఈరోజు సాయంత్రం పూట నందిగుంట లేఅవుట్, అట్లాగే మనకి ఇంకా ఉన్న 5 లేఅవుట్లు కూడా 6వ తారీఖు లోపల పూర్తి చేయడానికి పట్టాలు పంపిణీ పూర్తి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాము। దాని ప్రకారం అందరికీ కూడా నివేశం స్థల పట్టాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది। ముఖ్యమంత్రి గారు దీనిలో ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు। దీనిలో లబ్ధిదారులకు 3 ఆప్షన్స్ ఇచ్చారు। వారు సొంతంగా డబ్బులతో మెటీరియల్ లేబరు ఏర్పాటు చేసుకొని వాళ్ళు సొంతంగానే దగ్గరుండి కట్టించుకునేటట్లయితే ప్రభుత్వం మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది, వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది। అదేవిధంగా లేదు మేమే పూర్తిగా మేమే మా సొంత ఖర్చుతో నిర్మించుకుంటామనంటే బేస్మెంట్ లెవెల్ అమౌంట్, అట్లాగే లింటల్ లెవెల్ ఒక అమౌంట్, పూర్తిగా స్లాబ్ వేసిన తర్వాత 3 దశల్లో వారి అకౌంట్లోకే ఆ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది।